ఈరోజు మనము ఆంగ్ల భాషలో సులభమైనటువంటి వాక్య నిర్మాణం గురించి తెలుసుకుందాము. యామ్, ఈజ్, ఆర్ వీటితో ఏర్పడే వాక్యాల గురించి చూద్దాము. మొదటిగా ఈజ్ ఉపయోగిస్తూ కొన్ని సెంటెన్స్ని తయారు చేద్దాం. మై నేమ్ ఈజ్ రాధా. మై ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లూ. మై ఫాదర్ ఈజ్ ఏ ఫిషర్మ్యాన్ అండ్ మై మదర్ ఈజ్ ఏ టీచర్. ఇలా మనము ఈజ్ని ఉపయోగించవచ్చు. తర్వాత యామ్, ఐ యామ్ని ఐమ్ అంటారు. ఐమ్ నాట్ మ్యారీడ్. యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్. యామ్ ఫ్రమ్ హైదరాబాద్. యామ్ ఏ స్టూడెంట్. ఈ విధంగా వాడచ్చు. తర్వాత ఆర్, ఏఆర్ఈ ఆర్ ఉపయోగించే సెంటెన్స్, మై ఫేవరెట్ స్పోర్ట్స్ ఆర్ ఫుట్బాల్ అండ్ స్విమ్మింగ్.